ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 75 సంవత్సరాల భారతదేశపు స్వాతంత్రాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. భారతదేశాన్ని దేవుడు ప్రేమించి 1947లో దేవుడు మన దేశానికి ఇచ్చిన ఈ యొక్క స్వాతంత్ర ఫలాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యపు కబంధ హస్తాల్లో ఉన్న భారతదేశాన్ని దేవుడు విడిపించి అనేక మంది భక్తుల ప్రార్థనలు, అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వారు చేసిన పోరాటాలని దేవుడు అద్భుతమైన రీతిగా మనకిచ్చిన ఈ యొక్క స్వేచ్ఛను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ ఆ స్వేచ్ఛ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. అనేక విధాలుగా ఈ ఇండిపెండెన్స్ అనేది భారతదేశానికి విడుదలను అనుగ్రహించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ 75 సంవత్సరాల భారతదేశపు స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మన దేశం కోసం మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఫ్రీడమ్ అనే మాటకు మనం చూస్తే స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటే లిబర్టీ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దేశానికి కూడా కావాల్సింది ఏంటంటే స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. ముఖ్యంగా యవనస్తుల్ని గురించి ఆలోచిస్తే మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్, ఎవరు ఒక చోట అలా ఉండాలి అని కోరుకోరు. స్వేచ్ఛగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, విడుదల కావాలి అని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యవనస్తుల గురించి ఆలోచిస్తే ఒక 2 అవర్స్ 2 గంటలు క్లాస్ జరిగితే వారు ఏం కోరుకుంటారంటే, అబ్బో 2 గంటలు క్లాసా, అమ్మో మాకు ఎప్పుడు బ్రేక్ ఇస్తారా అని వారు వెయిట్ చేస్తుంటారు. యవనస్తులు స్వేచ్ఛను కోరుకుంటారు, యవనస్తులు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో ప్రతి దేశానికి కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే, మరి నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా నల్ల జాతీయుల స్వేచ్ఛ కోసం ఎంతో పోరాడి వారికి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఎంతగానో ఆయన పోరాడాడు. అలాగే ఫిడెల్ కాస్ట్రో క్యూబాకి స్వేచ్ఛను ఇవ్వడానికి, స్వాతంత్రం ఇవ్వడానికి ఎంతగానో పోరాడాడు. అలాగే బర్మా లేకపోతే మయన్మార్ అనే దేశాన్ని చూస్తే ఆంగ్ సాన్ సూకీ, ఐరన్ లేడీ అని పిలుస్తారు. ఆంగ్ సాన్ సూకీ ఆ ప్రజలను ఆ యొక్క భయంకరమైన బంధకం నుంచి విడిపించడానికి, ఆ దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఒక ఐరన్ లేడీలాగా పోరాడింది ఆంగ్ సాన్ సూకీ. ఈ దినాన మయన్మార్, బర్మా ఆ స్వాతంత్రాన్ని చూస్తూ ఉంది. అలాగే అమెరికా దేశం గురించి ఆలోచిస్తే జార్జ్ వాషింగ్టన్ ఆ దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఎంతగానో పోరాడాడు. 1777లో అమెరికాకి మరి స్వేచ్ఛ స్వాతంత్రం రావటం మనం గమనించాలి. ఏ దేశానికైనా స్వాతంత్రం రావడానికి అనేక మంది పోరాడారు. మన దేశం గురించి ఆలోచిస్తే మహాత్మా గాంధీ గారు మనకు తెలుసు, జాతిపితగా మన దేశం స్వాతంత్రం రావడానికి ఆయన నాన్ వైలెన్స్, క్విట్ ఇండియా మొదలగు మూమెంట్స్ని తీసుకొచ్చి, మరి చైతన్యం తీసుకొచ్చి మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన పోరాడారు. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇన్ని దేశాలు మీకు చూపించాను, ప్రతి దేశానికి స్వాతంత్రం రావడానికి ఒక నాయకుడు లేకపోతే కొంతమంది నాయకులు పోరాడారు. వీరందరూ ఆ దేశానికి ఏమిచ్చారంటే పొలిటికల్ ఫ్రీడమ్ ఇచ్చారు, రాజకీయ స్వేచ్ఛనిచ్చారు. కానీ ఎవరు మనిషికి, మానవునికి, వ్యక్తికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఎవరు ఇవ్వలేరు. ఈ లోకానుసారంగా రాజకీయ స్వేచ్ఛ, పొలిటికల్ ఫ్రీడమ్ వారు ఇవ్వగలిగారేమో, కానీ ఒక వ్యక్తికి స్పిరిచువల్ ఫ్రీడమ్ అనేది ఎవరూ ఇవ్వలేరు. 2022 సంవత్సరాల క్రితం సమస్త మానవాల నిమిత్తం సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుని పాప కబంధ హస్తాల నుంచి, పాపం అనే బంధకం నుంచి స్వేచ్ఛను ఇవ్వాలని, విడుదలను ఇవ్వాలని, స్వాతంత్రం ఇవ్వడానికి 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చారు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తులో మాత్రమే. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము నిజమైన స్వేచ్ఛ, రియల్ ఫ్రీడమ్, లేకపోతే ట్రూ ఫ్రీడమ్, నిజమైన స్వేచ్ఛను ఎవరు ఇవ్వగలరు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఫ్రీడమ్ అనే మాట డిక్షనరీ పరంగా చూస్తే లిబర్టీ, ఫ్రీడమ్ అంటే 50-50 కాదు. ఫ్రీడమ్ అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణమైన స్వేచ్ఛ, 100% స్వేచ్ఛ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా ఈ లోకానుసారంగా ఆలోచిస్తే కొంతే మనకి స్వేచ్ఛ ఉంటుంది, కానీ సంపూర్ణమైన స్వేచ్ఛ యేసుక్రీస్తులో లభిస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఎవరైనా ఏం కోరుకుంటారంటే స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. యవనస్తులైతే స్వేచ్ఛగా ఉండాలి, జాలీగా ఉండాలి, స్వాతంత్రం మేము అనుభవించాలి, మేము అన్నీ ఈ వయసులో ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యోహాన్ సువార్త 8:32 సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును, ద ట్రూత్ షెల్ సెట్ యూ ఫ్రీ. అక్కడ యూదులు అనుకుంటున్నారంట మేము అబ్రహాము సంతానము, యూదులు అనుకుంటున్నారంట మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, యూదులు అనుకుంటున్నారంట మేము ఎప్పటి నుంచో మేము యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, యూదులు అనుకుంటున్నారంట మాకు అన్నీ బాగా తెలుసు, మేము చాలా నిష్ఠగా ఉంటాము, మేము చాలా భక్తులము అనుకుంటున్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు యూదుల్ని సంబోధిస్తూ ఆయన ఒక మాట అంటున్నారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును, ద ట్రూత్ షెల్ సెట్ యు ఫ్రీ. అసలు సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు తను మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట యోహాన్ సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును, ఐఆమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఈ ప్రత్యేకమైన సమయంలో సత్యం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు వారే సత్యం. సత్యం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే సత్యం. ఎవరైతే యేసుక్రీస్తును తెలుసుకుంటారో, సత్యాన్ని తెలుసుకుంటారో, ఆ సత్యం ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మేము మా తాత ముత్తాతలు మా పూర్వీకులు క్రైస్తవులు, మేము పుట్టుకు నుంచి క్రైస్తవులమే, మేము ఈ చర్చి కట్టించాము, 100 నేను బైబిల్ చదివాను, చిన్నప్పటి నుంచి నేను గుడికి వెళ్తున్నాను, చాలాసార్లు అనుకుంటాం. కానీ నిజమైన స్వేచ్ఛ ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఆధ్యాత్మికంగా ఆంతరంగికంగా నిజమైన స్వాతంత్రము స్వేచ్ఛ నీ జీవితంలో ఉందా? ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రశ్న, ఆర్ యు ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్? నిజమైన స్వాతంత్రం నీకుందా? ఈ లోకానుసారంగా పొలిటికల్ ఫ్రీడమ్ ఉందేమో కానీ, భారతదేశానికి రాజకీయ స్వేచ్ఛ ఉందేమో కానీ, ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఇచ్చేది యేసుక్రీస్తు వారిని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారంట ఒక స్త్రీ ప్రయాణం చేస్తుంది, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తన జీవితంలో చాలా నిష్ఠగా ఉండేది, చాలా పూజలు చేసేది, అన్నీ చేసేది, కానీ ఆమె జీవితంలో ఏదో లోపము, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. అలాంటి టైంలో ఒక సేవకునితో ఆ ట్రైన్లో మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఆమె అన్ని విషయాలు తెలియజేసింది, నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అని ఆ సేవకునితో మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు వారు సత్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు పండిత రమాభాయ్ యేసు ప్రభుని నిజ దేవునిగా అంగీకరించింది. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రత్యేకమైన సమయంలో సత్యము మిమ్ములను స్వతంత్రంగా చేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది జీవితాలు చూసినట్లయితే ముఖ్యంగా 430 కఠిన దాసత్వం, మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఇస్రాయేలీలు, 430 వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే, కఠినమైన దాస్యత్వము బానిసత్వము, బానిసల్లాగా బ్రతికారు. అలాంటి టైంలో 430 తర్వాత వాళ్ళకి పాస్ ఓవర్ అంటే ఎక్సోడస్ అంటే నిర్గమము అంటే విడుదలను, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. తర్వాత చూసినట్లయితే బబులోను చెరలో 70 దాస్యత్వంలో ఉన్నారు యూదా ప్రజలు, దేవుడు వారికి 70 కఠిన పరీక్ష దాసత్వం తర్వాత వారికి స్వేచ్ఛ ఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ పాపం అనే బానిసత్వంలో బంధకంలోనూ ఉన్నావేమో, రోమీలు రాసిన పత్రిక 6:14 పాపము మిమ్ములను ప్రభుత్వము చేయనేరదు, ద సిన్ షల్ నాట్ మాస్టర్ యూ. మాస్టర్ అనే మాటకు అర్థం ఏంటంటే రూల్ యూ. హూ ఈజ్ రూలింగ్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు? నీ జీవితాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? దేని కబంధ హస్తాల్లోనూ ఉన్నావు? ఏ బంధకంలోనూ ఉన్నావు? అది మొబైల్ ఫోనా? అది బ్లూ ఫిలిమ్మా? లేకపోతే అది యూట్యూబా? అది ఫేస్బుక్కా? అది శరీరమా? తలంపుల, కోరికల, డబ్బ, బంగారమా? ఏ బంధకంలో, ఏ పాపంలో ఉన్నావో తెలియదు. చాలాసార్లు అనుకుంటాం దీని నుంచి బయటకు రావడం చాలా కష్టం. సిన్ షల్ నాట్ మాస్టర్ యూ, పాపము మిమ్ములను ప్రభుత్వము చేయనేరదు. 75 భారతదేశపు స్వాతంత్రంలో ఈ దేశంలో మనం ఉన్నాం, కానీ నిజమైన స్వేచ్ఛను, ఆధ్యాత్మిక స్వేచ్ఛను నువ్వు ఒకవేళ అనుభవించట్లేదేమో, ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో, ఆ సత్యాన్ని నీ జీవితంలో అంగీకరిస్తావో, రోమీలు రాసిన పత్రిక 10:9-10 ఎవరైతే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినడల నీవు రక్షింపబడదు.
నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రము కేవలము యేసు క్రీస్తులో మాత్రమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఇదిగో పాతవి గతించను, ఎవడైనను క్రీస్తు నందు ఉన్నడల వాడు నూతన సృష్టి. ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్ హీఈస్ ఎ న్యూ క్రియేషన్. ఎవరైతే క్రీస్తు నందుంటారో వారు నూతన సృష్టి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక యవనస్తుడున్నాడు, తన జీవితంలో తాగుడికి వ్యసనాలకి బానిసైపోయాడు. తన ఫ్రెండ్తో కలిసి తాగుతున్నాడు. వాళ్ళ నాన్నగారు చాలాసార్లు చెప్పారు, ఇంటి నుంచి గెంటేశారు, బయటికి వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో, తాగుడు ఉంటే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయన గెంటు వేశారు. అలాంటి టైంలో వ్యసనానికి అలవాటు పడిపోయిన వ్యక్తి ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఆయన సత్యం గురించి చెప్పాడు, నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పాడు. అద్భుతమైన రీతిగా నిజంగా జరిగిన సంఘటన, స్కాఫీల్డ్ అనే యవనస్తుడు యేసు ప్రభుని యవన జీవితంలో తెలుసుకున్నాడు. స్వేచ్ఛ అంటే తాగుడు కాదు, స్వేచ్ఛ అంటే వ్యసనం కాదు, యేసు ప్రభువులో స్వేచ్ఛ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పాపం నుంచి విడుదలను యేసు ప్రభు ఇస్తాడని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు నమ్ముతారో లేదో, అదే స్కాఫీల్డ్ యేసు ప్రభుని తెలుసుకుని స్కాఫీల్డ్ వర్షన్ కూడా బైబిల్లో ఒక బైబిల్ ట్రాన్స్లేషన్ జరిగింది. ఆ వర్షన్ పేరేంటంటే స్కాఫీల్డ్ వర్షన్. ఎన్ఐవి ఉంది, కేజేవి ఉంది, మొదలగు వర్షన్స్ ఉన్నాయి. స్కాఫీల్డ్ వర్షన్ కూడా ఒక బైబిల్ని ట్రాన్స్లేట్ చేసే వ్యక్తిగా దేవుడు ఆయన మార్చాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యోహాన్ సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపానికి ఒకవేళ దాసుడు అయిపోయావేమో, బంధకంలోను ఉన్నావేమో, ఒకవేళ నిజమైన స్వేచ్ఛను నువ్వు ఒకవేళ అనుభవించాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. మొదటి విషయం మనం చూస్తున్నాం, ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్. పాప దాసత్వం నుంచి స్వేచ్ఛను ఇచ్చేవాడు యేసుక్రీస్తు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు చాలామంది, ముఖ్యంగా యవనస్తుల పరిచర్య అన్నది, చాలామంది యవనస్తులు ఏమనుకుంటారంటే, అబ్బా డాడీ మమ్మీకి తెలియకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను స్వేచ్ఛ, అబ్బా చక్కగా నేను బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నాను, చక్కగా బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నాను, చక్కగా పోర్నోగ్రఫీ ఎంజాయ్ చేస్తున్నాను, ఫేస్బుక్ ఎంజాయ్ చేస్తున్నాను, రహస్య పాపాలు, మిడ్ నైట్ చాటింగ్ చేస్తున్నాను, నాకు చాలా ఫ్రీడమ్ ఉందనుకోవాలి నువ్వు అనుకుంటున్నావేమో, ఇది ఫ్రీడమ్ కాదు, సాతాను ఉచ్చులో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఫ్రీడమ్ అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఆల్రెడీ పాపం అనే బంధకంలో ఉన్న విషయాన్ని చాలాసార్లు మర్చిపోతున్నావు. ఒక పక్షి చూస్తే పక్షిని మనం కేజీలో పెడతాము, ఒక పంజరంలో పెడతాము, ఆ పక్షి ఎప్పుడు ఏం కోరుకుంటో తెలుసా, ఎప్పుడు ఆ గేట్ తీస్తారా, నేను ఎప్పుడు బయటికి ఎగురుతానా. మనం కూడా చాలాసార్లు పాపం అనే పంజరంలో ఉన్నాం. నీకు యేసు ప్రభు గేట్ తీసి స్వేచ్ఛను ఇచ్చేవాడు యేసు క్రీస్తు అనే విషయాన్ని ప్రత్యేకంగా సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్. అపొస్తలుల కార్యములు 8:9 అధ్యాయాల్లో చూస్తే ప్రయాణం చేస్తున్నాడు, దమస్కు మార్గం వైపు వెళ్తున్నాడు, భయంకరంగా సంఘాన్ని హింసించాడు, స్త్రీలను ఈడ్చుకుపోయాడు. ఈ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా చూడండి, గలతీయులు రాసిన 2వ అధ్యాయము 20వ వచనములో ఇట్ ఈస్ నో లాంగర్ ఐ, ఇట్ ఈస్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు క్రీస్తులో. దమస్కు మార్గంలో సత్యాన్ని తెలుసుకున్నాడు, దమస్కు మార్గంలో తన హృదయం తెరవబడింది, ఆ సత్యాన్ని అంగీకరించాడు, స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు. ఎవరైతే సంఘాన్ని హింసించాడో, స్త్రీలను ఈడ్చుకుపోయాడో, సౌలుగా పిలువబడ్డాడో, పౌలుగా మారిపోయి ఒక మిషనరీగా సంఘాల్ని స్థాపించి అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతకాలం పాపం నిన్ను రూల్ చేస్తుంది నీకు తెలియట్లేదు, తెలియకుండానే యు ఆర్ అండర్ ద క్లచెస్ అండ్ బాండేజ్ ఆఫ్ సిన్. పాపం అనే దాసత్వంలోనే ఉన్నావేమో, నీకు తెలియట్లేదు, ఒక్కసారి అనుకుంటావు, ఇదే లాస్ట్ టైం అనుకుంటావు, మళ్ళీ మళ్ళీ అదే పాపాన్ని రిపీట్ చేస్తున్నావేమో. ఈ భారతదేశపు స్వాతంత్రం సందర్భంగా నిజమైన స్వేచ్ఛను యేసుక్రీస్తు వారు నీకు పాపం నుండి ఇస్తారనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు, స్వేచ్ఛనిచ్చే దేవుడు, ఆయనలో ఉన్న ఆనందము స్వాతంత్రము గొప్పది అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వదిగా కొంచెం ముందుకు వెళ్దాం, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించిన ఆందోళన, చాలామందికి భవిష్యత్తు సంగతి ఏంటి, నా ఫ్యూచర్ సంగతి ఏంటి, అసలు ఏం జరగబోతుంది,
యేసుక్రీస్తులో నీకేముందంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు గురించిన ఆందోళన నుండి నీకు స్వేచ్ఛ దేవునిలో లభిస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సుమారు 200 సంవత్సరాల ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యంలో భవిష్యత్తు ఏంటో తెలియదు, అంత అంధకారము, ఎవరు ఏమీ సాహసించలేకపోతున్నారు. అలాంటి టైంలో స్వాతంత్ర ఉద్యమాన్ని పోరాట యోధులు ముందుకు నడిపించారు ధైర్య సాహసాలతో. ఈ సమయంలో నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, ఆధ్యాత్మిక స్వేచ్ఛనిచ్చేవాడు యేసుక్రీస్తు వారు. నీ భవిష్యత్తు గురించిన ఆందోళన ఆయన తీసివేస్తారు. చూడండి 27వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉంది, ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, ఆఫ్ హూమ్ షల్ ఐ ఫియర్. దేవుడు నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవనికి భయపడుదును. పరిస్థితులు ఏమైనా కావచ్చు, అది ఆత్మీయ జీవితం కావచ్చు, అది జాబ్ కావచ్చు, అది మ్యారేజ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఏదైనా దేవుని చేతిలో నువ్వు ఉంటే నువ్వు భయపడవు. ఇఫ్ యు రియల్లీ ఎక్స్పీరియన్స్ ద ఫ్రీడమ్, ఇఫ్ యు రియల్లీ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. నిజంగా సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, నిజంగా స్వేచ్ఛను తెలుసుకుంటే, పాపము నుండి స్వాతంత్రం నీకు వస్తే భవిష్యత్తు గురించిన భయము నీకు ఉండదని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ హూ కెన్ బి అగెన్స్ట్ అస్, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, ఫియర్ నాట్, ఐఆమ్ యువర్ గాడ్, భయపడకుము, నేను నీ దేవుణ్ణి అయి ఉన్నాను, ఫియర్ నాట్. ఒకవేళ భవిష్యత్తు గురించిన ఆందోళన, ఇదే ఫియర్తో, ఇదే ఫోబియాతో నువ్వు ఉన్నావేమో, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, స్వేచ్ఛను ఇస్తాడు. ముందుగా ఆధ్యాత్మికమైన స్వేచ్ఛ, పాపము నుండి విడుదల, సిలువ రక్తంతో నీ పాపములు ఆయన కడుక్కొని ఒప్పుకొని అంగీకరించి మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉంటే ఇక భవిష్యత్తు అనేది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫియర్ నాట్, ఐఆమ్ యువర్ గాడ్, భయపడకుము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతాను, నీకు సహాయము చేయవాడును నేనే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఒక సహాయాన్ని చేసే దేవుడు ఉన్నాడు, భయాన్ని తీసివేస్తాడు. అంతే కదా, స్వేచ్ఛ లేకపోతే భయం ఉంటుంది. ఇప్పుడు చూడండి, రష్యా ఉక్రెయిన్ అంతా భయం గుప్పిట్లో ఉంది. ఎప్పుడు ఏ బాంబు ఎటు నుంచి వస్తుందో తెలియదు. శ్రీలంక భయం గుప్పిట్లో ఉంది, తైవాన్ భయం గుప్పిట్లో ఉంది, పాకిస్తాన్ భయం గుప్పిట్లో ఉంది, కొన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ లెక్క భయం గుప్పిట్లో ఉన్నారు, కొన్ని దేశాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. స్వేచ్ఛ లేకపోతే భయం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటే భయం ఉండదు. నీ జీవితంలో ఒకవేళ భయం, ఇఫ్ ఫియర్ ఈజ్ రూలింగ్ యువర్ లైఫ్, ఇఫ్ ఫియర్ ఈజ్ రూలింగ్ యువర్ లైఫ్, యువర్ అండర్ ద క్లచ్చెస్ అండ్ బాండేజ్ ఆఫ్ సిన్. ఒకవేళ పాపం అనే బంధకంలో నువ్వు ఉంటే ప్రతి దానికి నువ్వు భయపడతావు. ఎందుకంటే నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది దేవునికి ఇష్టం లేని పని, నువ్వు దేవుణ్ణి వ్యక్తిగతంగా నీ జీవితంలో అంగీకరించాలి. అందుకే ఆ స్వేచ్ఛ ఫలాల్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, 75 సంవత్సరాలు అయిపోయింది భారతదేశానికి ఈ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు కొంతవరకు అందినీ కానీ చాలామంది పేదలు పేదరికంలోనే ఉన్నారు, ధనికులు ధనికులుగానే ఉన్నారు. 75 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చాలా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేదు, తినడానికి తిండి లేదు. ఇది పొలిటికల్ ఫ్రీడమ్, స్వేచ్ఛా ఫలాలు ఎప్పటికి అందుతాయో మనకు తెలియదు. కానీ ఈ సమయంలో నేను చెప్తున్నాను వాక్యానుసారంగా, ఒక దైవజనునిగా, యేసు ప్రభువుని నీ జీవితంలో ఆయన్ని అంగీకరిస్తే ఆ స్వేచ్ఛను, నిజమైన స్పిరిచువల్ ఫ్రీడమ్ని, ఆధ్యాత్మికమైన స్వేచ్ఛను ఆయనకి ఇస్తాడు. ఏది నిన్ను కదల్చలేదు, నథింగ్ విల్ షేక్ యూ, నథింగ్ విల్ మూవ్ యూ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వది, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. 3వది, కొంచెం ముందుకెళ్ళిపోదాం, ఫ్రీడమ్ ఫ్రమ్ లోన్లీనెస్ అండ్ డిప్రెషన్. చాలామందికి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ మధ్యకాలంలోనే మనం చూసాం, ఎన్టీ రామారావు గారి కుమార్తె ఉమామహేశ్వరి, డబ్బుంది, కోట్లున్నాయి, ఆస్తులున్నాయి, పలుకుబడి ఉంది, చాలా ఉన్నాయి, ఎంత ఉందో అంత తెలియదు, అంత ఆస్తి ఉంది, అలాంటిది ఉమామహేశ్వరి మరి ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాం. డబ్బు కానీ, కోట్లు కానీ, ఆస్తిపాస్తులు కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, ఏది నీకు స్వేచ్ఛ ఇవ్వలేదు. చాలాసార్లు అనుకుంటాం డబ్బులు లేవు కాబట్టి బాధలు అనుకుంటాం,
చాలాసార్లు అనుకుంటాం మనకు ఆస్తిపాస్తులు లేవు కాబట్టి బాధలు అనుకుంటాం. డబ్బు ఉన్నవారు ఆస్తులు ఉన్నవారు మనశ్శాంతి లేక వెలవెల్లాడిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చివరిగా నేనేం చెప్తున్నానంటే ఫ్రీడమ్ ఫ్రమ్ లోన్లీనెస్ అండ్ డిప్రెషన్. ఒకవేళ డిప్రెషన్లో ఉన్నావేమో, డిప్రెషన్ డిస్కరేజ్మెంట్లో ఉన్నావేమో, చూడండి కీర్తనలు 145:14 యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, ఆయన పడిపోవారిని ఉద్ధరించువాడు. ఒకవేళ నువ్వు కృంగిపోయావేమో, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఈ బాధల నుంచి నేను ఇంక బయటకు రాలేను అనుకుంటున్నావేమో, సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావేమో, ఎవరితో చెప్పుకోలేకపోతున్నావేమో, నీకు స్వేచ్ఛను ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను పట్టించుకుంటాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను చేసిన వాడు ఆయనే, ఆయనకి నీ పరిస్థితి అంతా క్షుణ్ణంగా తెలుసు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. హీ విల్ గివ్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ లోన్లీనెస్ అండ్ డిప్రెషన్. అందుకనే కీర్తనలు 4:1 ఇరుకులో విశాలత కలుగు చేయవాడు ఆయనే. ఒకవేళ ఇరుకులో ఉన్నావేమో, ఇబ్బంది కొలిమిలో ఉన్నావేమో, సమస్యల వలయంలో ఉన్నావేమో, బయటికి రాలేను అనుకుంటున్నావేమో, దేవుని దగ్గరికి రా, యేసు ప్రభు దగ్గరికి రా. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఆయన దగ్గరికి వస్తే నువ్వు లోన్లీగా ఉండవు, ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు, నీతో కలిసి ఆయన ప్రయాణం చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు. అందుకే చూడండి లూకాసువార్త 19:1 ఆయన మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఎరుకో వచ్చాడు అంటున్నాడు. పొట్టి జక్కయ్యతో ఆయన మాట్లాడుతున్నాడు, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య ఇష్టానుసారంగా జీవించాడు, అందరి దగ్గర దౌర్జన్యం చేశాడు, తన జీవితంలో నిజమైన స్వేచ్ఛ లేదు. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన 4 ఇంతలుగా తిరిగిచ్చాడో, యేసు ప్రభువారు ఒక మాట అంటున్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ దౌర్జన్యం చేస్తూ విచ్చలవిడిగా డబ్బు సంపాదిస్తున్న జక్కయ్యకు స్వేచ్ఛను ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. 2022 భారతదేశం గురించి నేను మాట్లాడలేదు, అది ఒక పక్కన పెడితే దానికంటే గొప్ప విషయం ఏంటంటే 2022 క్రితం నీ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు స్వేచ్ఛను ఇవ్వటానికి. అందుకే రాయబడింది 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని. ఎందుకు వచ్చాడంటే నీ బాధ తీసివేయడానికి, పాపం నుంచి విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, స్వేచ్ఛను ఇవ్వడానికి. ఒకసారి ఒక శాస్త్రవేత్త గుర్ర బండి మీద ప్రయాణం చేస్తున్నాడంట. మధ్యలో కాలువ వచ్చింది, ఎందుకో అకస్మాత్తుగా ప్రమాదం వల్ల కింద పడిపోయాడు, ఆ కాలువలో పడిపోయాడు, కేకలు వేస్తున్నాడు, హెల్ప్ మీ హెల్ప్ మీ. అక్కడ గట్టు మీద ఒక వ్యక్తి ఉన్నాడు, వెంటనే దూకేసి ఆ శాస్త్రవేత్తను చేపట్టుకొని గట్టుకు తీసుకొచ్చాడంట. ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఈ శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు, బ్లైజీ పాస్కల్ అనే శాస్త్రవేత్త ఒక మాట అన్నాడు, ఇట్ ఈజ్ నాట్ సైన్స్ దట్ సేవ్డ్ మీ, ఇట్ ఈజ్ ఎ సేవియర్ హూ సేవ్డ్ మీ. నాకు శాస్త్రవేత్తగా నాకున్న సైన్స్ పరిజ్ఞానం నా ప్రాణాన్ని రక్షించలా. అదిగో గట్టున ఉన్నాడు, ఒడ్డున ఉన్నాడు, ఆ వ్యక్తి దూకి నన్ను చేయి పట్టుకుని పైకి లాగాడు కాబట్టే నేను రక్షింపడ్డాను, ప్రాణాలతో గట్టెక్కాను. మన డబ్బు, మన జ్ఞానం, మన చదువులు, అందము, ఉద్యోగము ఏది మనల్ని రక్షించదు. నిజమైన స్వేచ్ఛ నిన్ను చేయి పట్టుకొని పాపం నుండి పైకి లాగేవాడు యేసుక్రీస్తు వారు. పొట్టి జక్కయ్యకు ఆ స్వేచ్ఛను ఆయన ఇచ్చారు. అంత మాత్రమేగా చూడండి, లూకాసువార్త 15:11 చూస్తే, 11:32 చూస్తే యవనస్తుడు అనుకుంటున్నాడు, నేను ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు డాడీ మమ్మీతో ఇంట్లో బోర్ కొట్టేస్తుంది, ఎప్పుడు చెప్పినా రూల్స్ రూల్స్ రూల్స్, ఇంట్లో అన్ని రూల్సే ఉంటాయి, నేను ఎంజాయ్ చేయాలి, నా డబ్బు నాకు ఇస్తారా లేదా, నా డబ్బు నాకు ఇవ్వండి అని లాక్కొని డాడీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం విచ్చలవిడిగా అది అనుకున్నాడు, స్వేచ్ఛ అనుకున్నాడు. చాలామంది యవనస్తులు అనుకునేది అదే, డాడీ మమ్మీ ఎప్పుడు రూల్స్ చెప్తారు, ఎప్పుడు ఎలా కూర్చో అలా ఉండు, అమ్మాయితో మాట్లాడదు, ఈ అబ్బాయితో మాట్లాడద్దు, ఫోన్ చేయొద్దు అంటారు, నేను బయటికి వెళ్ళిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈయన కూడా అలాగే అనుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు, చివరికి పందులు తినే పొట్టు తినాల్సిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఎప్పుడైతే తన పరిస్థితి రియలైజ్ అయ్యి తండ్రి దగ్గరికి వచ్చాడో, దూరం నుంచి చూసి కంపు కొడుతున్నాడు, దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి ఆయన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆయన్ని చేర్చుకున్నాడు. స్వేచ్ఛ అనేది బయట కాదు, నా ఇంట్లోనే నీకు చాలా స్వేచ్ఛ ఉంది, నువ్వు హక్కుదారుడివి అని చెప్పి ఒక విందు చేయించాడు.
యేసు ప్రభు యొక్క ప్రేమ కూడా అలాంటిదే. ఒకవేళ ఈ లోకంలో స్వేచ్ఛ ఉందనుకుంటున్నావేమో, ఒకవేళ ఫోన్లో ఫ్రెండ్స్తో లేకపోతే బయట తిరగటం వల్ల సినిమాల్లో స్వేచ్ఛ ఉంది అనుకుంటున్నావేమో, ఆ స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ కాదు. నిజమైన స్వేచ్ఛ యేసయ్య దగ్గరికి రా, ఎంజాయ్ చే, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడు లేకపోతే తప్పిపోయిన వాడు ప్రాడిగల్ సన్ తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి అక్కున చేర్చుకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నిజమైన స్వేచ్ఛ ఫలాన్ని నువ్వు అనుభవించట్లేదేమో, ఒకవేళ ఒక్కడిగా ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో, ఒకవేళ పాపం అనే దాసత్వంలో ఉన్నావేమో, ఏదో నిన్ను పరిపాలిస్తూ ఉందేమో, నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి యేసు ప్రభువారు 2022 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని దిగి వచ్చారు. 75 సంవత్సరాల భారతదేశపు స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో నిజమైన ఆనందం. ఇప్పుడు చూడండి, 75 సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం, ఎక్కడ చూసినా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుగుతుంది, అందరూ వేడుకలాగా చేసుకుంటున్నారు, ప్రతి రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం. కానీ నిజమైన ఆనందం నీ హృదయంలో పండుగ ఎప్పుడంటే యేసయ్య నీ హృదయంలోనికి వచ్చినప్పుడు. ఇది 50-50 కాదు, 100% లిబర్టీ, ఫ్రీడమ్, సంపూర్ణమైన స్వేచ్ఛ యేసుక్రీస్తు వారు నీ జీవితంలో అని ఇవ్వగల సమర్థుడు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ట్రూ ఫ్రీడమ్, నిజమైన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సిన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫ్రీడమ్ ఫ్రమ్ లోన్లీనెస్ అండ్ డిప్రెషన్, పాపము నుండి స్వేచ్ఛ, భవిష్యత్తు గురించిన భయం నుండి స్వేచ్ఛ, అలాగే నిరాశ నిస్పృహ నుండి స్వేచ్ఛను ఇచ్చేవాడు యేసుక్రీస్తు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్షణంలోనే ఆలస్యించేవద్దు. రేపు నీది కాదు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్య నా జీవితంలో స్వేచ్ఛ లేదు నాయన, యేసయ్య స్వేచ్ఛ కావాలని బయటికి వెళ్ళిపోతున్నాను, బయట తిరుగుతున్నాను, కానీ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నీలో నేను ఆనందిస్తాను, నీ నన్ను లోకం పరిపాలిస్తుంది. ఈరోజు నుంచి నువ్వు నన్ను పరిపాలించు ప్రభువా, నా జీవితంలోనికి రా యేసయ్య, నాకు నిజమైన స్వేచ్ఛ నువ్వంటే ఇప్పటి వరకు అయిపోయింది ఏదో అయిపోయింది, ఈ దినాన ఆయన నీకు నిజమైన స్వేచ్ఛ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తలలు వంచండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నిజమైన స్వేచ్ఛ అనే అంశం ద్వారా మాతో మాట్లాడావు. మా దేశానికి ఎలా అయితే 75 సంవత్సరాల క్రితం నిజమైన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చారో ప్రభువా, ఆధ్యాత్మిక స్వేచ్ఛను, ఆత్మీయ స్వేచ్ఛను, మా హృదయాలకి నిజమైన స్వేచ్ఛను ఇచ్చే గొప్ప దేవుడు అని నీకు వందనాలు. ఈ సమయంలో ఎవరైతే బాధలో, నిరాశలో, నిస్పృహలో, పాప బంధకంలో ఉన్నారో, విడుదల మీరు దయచేయమని, ప్రతి ఒక్కరికి నిజమైన స్వేచ్ఛ ఫలాలని, ఆనందాన్ని మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6633, 9866-333-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6633, 9866-333-895. గాడ్ బ్లెస్ యూ.